అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జీప్ యాత్రలో భాగంగా నేడు కళ్యాణదుర్గం పట్టణంలో మూడవ రోజు జీప్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా గత ఖరీఫ్లో పంటలన్నీ దెబ్బతిన్నాయని పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా అమరావతిలో బైక్ యాత్ర నిర్వహించామని అదే విధంగా నేడు జీప్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పంటల బీమా రైతులను ఆదుకోలేకపోయాయని కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా వేరుశనగ రైతులకు ఒక్క రూపాయి కూడా రాలేదని ఈ క్రాఫ్ బుకింగ్ ఈ కేవైసీ ఎన్నో సాకులు చెప్పి నిబంధనలతో రైతులకు సరైన బీమా అందలేదని వేరుశనగ రైతులను నిండా అప్పుల పాలు చేశారని అన్నారు. ఇప్పటికైనా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఎకరాకు 25,000 ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామని కౌలు రైతులను కూడా ఆదుకోవాలని రైతుల మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగుస్తున్నారని వెంటనే విరమించుకోవాలని వచ్చే జులై 4వ తేదీన జిల్లా కలెక్టరేట్ ను పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామని జీప్ యాత్రలో తెలిపారు. అకాల వర్షాల వల్ల గత ఖరీఫ్ లో పంటలన్నీ దెబ్బతిన్నాయి. అన్ని రకాల పంటల నష్టం జరిగింది కనుక పరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి పాదయాత్రలతో పాటు అమరావతి దగ్గర స్కూటర్ యాత్ర నిర్వహించి అక్కడే ధర్నాలు కూడా చేశాం. చివరికి ప్రభుత్వం నిన్న నెల 14వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు మన జిల్లాలోనే పంటల బీమా పథకాన్ని ప్రకటించారు. చాలా పెద్ద ఎత్తున మన జిల్లాకు నిధులు ఇచ్చినట్టుగా చెప్తున్నప్పటికీ ఆచరణలో గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు సరైన పరిహారం అందలేదు. కళ్యాణదుర్గం హెడ్ క్వార్టర్ నియోజకవర్గ కేంద్రంగా ఉండే కళ్యాణదుర్గం రూరల్ మండలంలో ఒక్క రూపాయి కూడా వేరుశనగ రైతులకు రాలేదు. అదేవిధంగా జిల్లాలో 7 మండలాల్లో వేరుశనగ రైతులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. వచ్చిన చోట కూడా 1180 రూపాయలు 744 రూపాయల చొప్పున ఎకరాకు రావడం వల్ల వేరుశనగ రైతులకు అన్యాయం జరిగింది. అదేవిధంగా ఇతర పంటలకు కూడా అనేక నిబంధనల పేరుతో ఈ క్రాప్ బుకింగ్ కాలేదని ఈకేవైసీ ఇట్లాంటి పేర్లతో వాళ్ళకు కూడా సరైనటువంటి పరిహారం అందించలేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది వేరుశనగ నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 25,000 రూపాయలు ఎకరాకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కౌలు రైతులు పెద్ద సంఖ్యలో జిల్లాలో ఉన్నారు. కౌలు రైతులకు ఈ పరిహారంలో ఏ రకమైన న్యాయం జరగలేదు. కాబట్టి కౌలు గుర్తింపు కార్డులు ఈ నెల 31 వరకు పొడిగించి ప్రతి కౌలుదారుడికి గుర్తింపు కార్డుతో పాటు పంట నష్టపరిహారం కూడా గత భవిష్యత్తులో చెల్లించే విధానంగా నిబంధనలు సడలించాలని కోరుతున్నాం. అదేవిధంగా విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టే విధానం చాలా వేగంగా అమలవుతుంది జిల్లాలో. రైతులకు వాస్తవ విషయాలు చెప్పకుండా భయపెట్టి ప్రలోభ పెట్టి ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు బుక్కులు తీసుకొని పంపు సెట్లకు మీటర్లు పెట్టే విధానం కొనసాగిస్తున్నారు. ఇది ఆదాని గ్రూప్ కోసమే. ఎందుకంటే ఈరోజు కనేకల్లు ఇరేహాలు బొమ్మనహాలు మండలాల్లో పెద్ద ఎత్తున ఆదాని గ్రూప్కు 15,000 ఎకరాల భూమిని ఇవ్వబోతున్నారు. ఈ ఆదాని ఎనర్జీ గ్రూప్ సోలార్ ప్లాంట్స్ పెట్టి మొత్తం కరెంట్ అంతటిని ప్రైవేట్ కంపెనీగా ప్రభుత్వానికి అమ్మాలని, ప్రభుత్వం రైతులకు విద్యుత్ మోటార్లు ఇచ్చి అర్హంగా బలవంతాన బిల్లులు వసూలు చేసే ప్రయత్నాలు చేయబోతుంది. దీన్ని సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు గతంలో ఇస్తున్న 200 యూనిట్ల కరెంటు ఉచిత కరెంటును రద్దు చేసే విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఎస్సీ కాలనీలో ఉంటే మాత్రమే ఇస్తాం, ఎస్సీ ఏతర కాలనీలో ఉంటే ఈ రకమైన రాయితీ రాదు అని చెప్పి చెప్పడం అంటే దళితుల పట్ల వివక్ష కొనసాగించడం అవుతుంది. కాబట్టి మేము కోరుతున్న ఈ న్యాయమైన డిమాండ్ల కోసం రేపు 4వ తారీఖు నాడు సోమవారం కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా గత 5 రోజులుగా జీప్ యాత్ర నిర్వహించి రేపు 4వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వేలాది మంది రైతులతో ధర్నా చేయబోతున్నాం.